ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నా. ఏం నడుస్తుంది మొత్తం ఇడ? మొత్తం టెర్రస్ నడుస్తుంది, బీరస్ నడుస్తుంది. మొత్తం టెర్రస్ నడుస్తుంది. కార్ కార్ కార్. మళ్ళీ ఏంది అసలు అండి, గట్టి పోటీ కాంగ్రెస్ ఇస్తానని చెప్పి అందరూ మాట్లాడుతారు, మరి ఏంది కదా? కాంగ్రెస్ పార్టీకి బూత్ ఏజెంట్లు కూడా దొరకట్లేదు కూసోని. ఏడకేలకు గట్టి పోటీ ఇస్తారు. ఓన్లీ బీరస్ కార్. దానం నాగేందర్. ఖైరతాబాద్ గడ్డ, దానం నాగేందర్ అడ్డ. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అంటారా? మూడోసారి హ్యాట్రిక్ పక్కా. 90+ వస్తాయి సీట్లు. విజయరెడ్డి లాస్ట్ టైం ఇక్కడ కార్పొరేట్ పోటీ చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యే కదండి. కార్పొరేటర్ అయిపోయింది ఎలక్షన్, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్. కార్పొరేట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అంటే ఆ డివిజన్ లో ఉంటాయి. మేము ఎమ్మెల్యే ఇక్కడ చూస్తున్నాం, కార్పొరేట్ పోటీ చేసింది 2 టైమ్స్. ఆమె ఈయన ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసింది, దానం నాగేందర్. ఇప్పుడు 6వ సారి గెలుస్తున్నాడు, మినిస్టర్ కూడా అవుతున్నాడు. అంతే పక్కా 200%. మీరు ఇంత క్రౌడ్ చూస్తేనే అర్థమవుతుంది మీకు. కొత్తగా చెప్పేది ఏముంది? అంతే. రైట్. నమస్తే మేడం. బాగున్నాం, అందరం హుషారుగా ఉన్నారు, అందరూ సంతోషంగా పనిచేస్తున్నారు. ప్రచారము చివరి రోజుకు చేరుకున్నాము. ఈరోజు హిమాయత్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై కొనసాగుతుంది ఖైరతాబాద్ మీదుగా జూబ్లీస్ వరకు. తప్పు డూ ప్రచారం అంటే ఒక సోషల్ మీడియా ద్వారా లేకుంటే కొన్ని ఛానళ్ళ ద్వారా చేస్తున్నటువంటి ప్రచారం తప్ప, తెలంగాణలో కాంగ్రెస్కి ఆల్రెడీ సుమారు 45-50 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, చూసిండ్రు పాలన, కొత్తగా ఏం లేదు. ఈరోజు 66 స్కీములతోన ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో ఉండే, ఈ 8 సంవత్సరంలో 60 సంవత్సరాలు సాధించని ప్రగతిని కేసీఆర్ గారు సాధించారు. కళ్ళుండి చూసే వాళ్ళకు, చెవులుండి వినే వాళ్ళకు, నోరుండి మాట్లాడే వరకు తెలంగాణ కోట్లాది మంది ప్రజలకు ఈరోజు తెలిసే విషయం. హైదరాబాద్ నగరం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, పేదవాళ్లకు మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏదో దశలో పేదవాడికి ఒక పథకం అందుతుంది. వాళ్ళు నిత్యం పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ప్రభుత్వం కొంత తోడ్పాటు అందించే విధంగా పథకాలు రూపకల్పన చేసి ఈరోజు పేదవాళ్ళకు నిజంగా పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కేసీఆర్ గారు అని చెప్పి అయితే కొంతమంది రైతు బంధు గురించి వాళ్ళు ఏంటంటే వాళ్ళు సంతృప్తిగా లేరు, అసంతృప్తిగా ఉన్నారు, దీని మీద ఏం చెప్తారు? అంటే రానటువంటి వాళ్ళు అంటున్నారా? రానటువంటి వాళ్ళు, ఉన్న వాళ్ళు కూడా మాకు సరిగ్గా అందుబాటులో లేదు, అది రావట్లేదు. మేము చాలాసార్లు తిరుగుతున్న ఆఫీసులో చుట్టూ అని చెప్పేసి వాపోతున్నాం. అదేం లేదు, ఏదైతే కరెక్ట్ లింక్ అయి ఉన్నారో. ఇప్పుడు నేను కూడా రైతు, మా నాన్న రైతు, మాకు టైం మీద వస్తున్నాయి, ఫోన్లో మెసేజ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా అందుతున్నాయి. ఇప్పుడు కూడా అందాల్సి ఉండే కాంగ్రెస్ ఒక కుట్ర కంప్లైంట్ వల్ల కొంత ఆగిపోయింది. మళ్ళీ 3 తారీఖు రిజల్ట్ తర్వాత 6 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే ఆపకుండా రైతులకు అందేయడం జరుగుతుంది. ఖైరతాబాద్లో లేదండి, ఖైరతాబాద్లో దానం నాగేందర్ గారు స్థానికులు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. దానం నాగేందర్ గారు నిత్యం జరిగే అభివృద్ధి, రోడ్సు, లైట్సు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, వీటితో పాటు పేదవాడు ఎవడైనా ఇంటికి వెళ్తే దానం చేసే వ్యక్తి ఆయన. పేరులోనే దానం ఉంది. ఒక కార్యకర్త కానీ లేకుంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి మాకు హాస్పిటల్ కానీ లేకుంటే ఇంకా ఇప్పుడు నేను తిరుగుతున్నా, నేను అన్ని బస్సులే దొరుకుతుంటే ఒక ప్రతి 2 ఇల్లు ప్రతి 3 ఇంటి ఏదో సాయం పొంది ఉన్నారు. సో ఆ రకంగా నాయకులు అనే వాళ్ళు ఈ పని చేయడానికి ఎవరైనా చేస్తారు, కానీ అతను వ్యక్తిగతంగా సాయం చేయించడము లేకుంటే వాళ్ళని ఆదుకోవడం చూసారా? అది ఖైరతాబాద్లో చాలా అండర్ కరెంట్ వర్క్ ఉంది. కాంగ్రెస్ డూ ప్రచారం చేస్తూ అనేక రకాల అబద్ధాలు చెప్తూ ఈరోజు చెప్తుంది వస్తుంది వస్తుంది అని మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప ప్రజలను లేదు. నేను అడిగాను 10 మందిని, అరే ఎక్కడ చూసినా కాంగ్రెస్ అంటున్నారంటే ఏంటంటే మరి నువ్వు ఎవరికి వేస్తున్నావు, నేనైతే కారుకి వేస్తాను సార్ అంటున్నాను. అంటే ప్రచారం పట్ల జరుగుతుంది, ఓటు కారు గుర్తుకు వస్తుంది. 100% బీఆర్ఎస్ఏ వస్తుంది. 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త చరిత్ర లిఖించబోతున్నాము. 3వ సారి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నాం. అంటే చాలాసార్లు చాలా చోట్ల 3వ సారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ లేవని చెప్పేసి అదే ఆ చరిత్ర ఈరోజు తెలంగాణ ప్రజలు తిరగరాస్తున్నారు. తెలంగాణకు ఒక కేసీఆర్ ఒక బక్కపల్చని మనిషి ఈరోజు అభివృద్ధి పరుస్తుంటే ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, ఒక సోనియా గాంధీ, ఒక రాహుల్ గాంధీ, ఒక ప్రియాంక గాంధీ, ఒక మోడీ గారు, ఒక అమిత్ షా, ఇంతమంది, ఒక రేవంత్ రెడ్డి, ఇంతమంది ఒక దాడి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలంతా లోపల తెలంగాణనే ఉంది. అందరు వచ్చి ఇక్కడ ఉన్నోళ్ళేమో ఇంకోరు జైలు కొడతారు, ఢిల్లీ వాళ్ళు జైలు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ జైలు కొడతారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఈరోజు ఓటు వేయబోతున్నారు. హ్యాట్రిక్ 100%. జై తెలంగాణ.